కార్తీక మాసం పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆయుర్వేద వైద్యం పరీక్షలు మొదలుగు సాంప్రదాయ కార్యక్రమాలు అందరూ అలవర్చుకోవాలనే ఉద్దేశంతో ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవాలయంలో ధర్మపదం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాదయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి వాణి మోహన్ హాజరయ్యారు ఆలయ మర్యాదలతో జి వాణి మోహన్ కు ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎన్వి ప్రసాద్ ఘన స్వాగతం పలికారు ధర్మపదం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీమతి వాణి మోహన్ జ్యోతి ప్రజ్వలనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వేద పండితుల మధ్య ఉచ్చరణల నడుమ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం వేద పండితులు ఆశీర్వాదం స్వీకరించి దేవాలయం తరపున పట్టు వస్త్రాలు తీర్థ ప్రసాదాలు స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు వాణి మోహన్ మీడియాతో మాట్లాడుతూ దేవాలయం సంస్కృతికి నిలయమని ఆయుర్వేద పరీక్షలు మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలు ధర్మపదం ద్వారా నిర్వహించారు వారిని అభినందించారు నాలుగైదు రోజుల క్రితం ప్రారంభమైంది అందుకోసము అన్ని దేవాలయాల్లో విశేషంగా పూజలన్నీ కూడా జరుగుతున్నాయి ప్రత్యేకంగా భక్తులని సెంటర్ పాయింట్గా పెట్టుకొని ఇంకా క్లీన్లీనెస్ హైజీన్ డస్ట్బిన్స్ టాయిలెట్స్ ఆ తర్వాత లైటింగ్ డెకరేషను ఆ తర్వాత దీపాలు పెట్టుకోవడానికి ప్లేసు ఫైర్ సేఫ్టీ ఇవన్నీ కూడా దేవాదయ శాఖ నుంచి అధికారులందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు మరి ఈ భాగంలోనే నేను కూడా కొన్ని దేవాలయాలు విజిట్ చేసి ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయని చూస్తున్నాను మరి ఈరోజు మార్నింగ్ సవర్లకోట మరి ఇప్పుడు ద్రాక్షారామము మళ్ళీ నిన్న ఈరోజు పొద్దునే అన్నవరము మళ్ళీ నిన్న విశాఖపట్నంలో కొన్ని టెంపుల్స్ ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఆ తర్వాత దేవాలయాల్లో మరి ఎప్పటి నుంచో ఆది నుంచి వేదాలు ఉపనిషత్స్ కాలం నుంచి టెంపుల్స్ ఆర్ సెంటర్స్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీ అక్కడ డ్యాన్స్ కానీ డ్రామ్ కానీ డ్రామాలు పోయిట్రీ మరి స్పిరిచువల్ డిస్కోర్సెస్ రిలీజియస్ డిస్కోర్సెస్ యోగా ఆయుర్వేద హెల్త్ సెంటర్స్ టెంపుల్స్లోనే కిచెన్స్ ఉంది వేద పాఠశాలలు ఉంది వేదిక చాంటింగ్ ఉంది ఇవన్నీ జరిగేవి అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి గౌరవనీయుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల క్రితం ధర్మపది అనే కార్యక్రమాన్ని కనకదుర్గా టెంపుల్ ద్వారా ప్రారంభించారు మన ఎండోమెంట్స్ మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించడం జరిగింది సో అదేవిధంగా అన్ని టెంపుల్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని మేము భక్తులందరికీ ఇంకా ధర్మం బాగా గిరిజిల్లేలాగా వాళ్ళకి తెలిసేలాగా వాళ్ళు ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండేలాగా వాళ్ళ బాధలన్నీ కూడా తగ్గిపోయి ఇంకా వాళ్ళు ధర్మ పదంలో ఎప్పుడైతే ఉంటారో ఇంకా అన్ని చక్కగా జరుగుతాయి అనుకూలంగా జరుగుతాయి అన్న ఉద్దేశంతో ధర్మపదం కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ తిలకించడం జరిగింది అన్ని దేవాలయాల్లో కూడా మ్యాక్సిమం కార్తీక మాసం నెలలోనే కాదు శనివారాలు ఆదివారాలు ప్లస్ విశేష రోజుల్లో కూడా ఇవన్నీ కూడా జరుగుతాం అనేది జరుగుతుంది దేవాలయాల క్లీన్లీనెస్ మీద ఆ తర్వాత సబ్ టెంపుల్స్ ఆ తర్వాత ఇతర దేవుళ్ళు అవన్నీ కూడా లేబులింగ్ అనేది జరుగుతుంది దేవతా వృక్షాలు రాశి వృక్షాలు ఆ తర్వాత నక్షత్ర వనాలు ఇవన్నీ కూడా దేవాలయాలు విలైన చోట అంతా కూడా ఏర్పాటు చేస్తున్నాం వేదిక చాంటింగ్ శ్లోకాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి
ఏదైతేనేమి దేవాలయాలు భక్తులకి దేవాదయ శాఖ నిజమైన ఒక అనుసంధానం ఉంది భక్తులకు సంతోషం కలిగించాలి అనేది మా ఉద్దేశం ఇదే ప్రభుత్వ ఉద్దేశం కూడా ఇదే మేము